ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రారంభించబడింది. అండ్ ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫైబర్ నెట్ లో మొదలైంది, సో ఎలా జరిగింది సార్? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇది ఒక నూతనంగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము తీసుకునేటువంటి చర్యలో భాగంగానే ఒక నూతన ప్రయోగము ప్రయత్నం ఈ రెండు కూడా సఫలీకృతం అవుతాయి అనేటువంటి దాంతోనే మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ డేని దీన్ని కంప్లీట్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఆటోమేటిక్గా వచ్చినట్టు విమర్శలు కానీ ఇతరత్ర వాటిలన్నింటినీ కూడా అంత పెద్ద విమర్శలుగా కూడా వచ్చినటువంటి లేవు. పబ్లిక్ మాత్రం మెచ్చేటువంటి పద్ధతిలోనే ఉన్నారు. APSFL కనెక్టివిటీ కనుక ఇంక ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది ప్రజలకు నేరుగా చేరువుగా చేరుతుంది అనేటువంటి దానికి స్పష్టంగా కూడా కనబడుతుంది. దీన్ని బేస్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో కూడా ఈ టెక్నాలజీ మార్పులు చెందుతున్నటువంటి ఈ తరుణంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పులకు అనుగుణంగానే తీసుకెళ్ళాలండి. చెప్పండి సార్, ఇప్పుడు విమర్శలు చాలా వచ్చాయి. మీరు అన్నట్టు సినిమా రెవెన్యూస్ పడిపోతాయి, థియేటర్స్కి వెళ్ళే జనాలు తగ్గిపోతారు, ఇంకా చాలా విమర్శలు వినిపించాయి. మీ వరకు వచ్చిన విమర్శలు ఏంటి సార్? మా వరకు విమర్శలు అంటే ఏదో థియేటర్లు వాళ్ళు ఏదన్నా చేస్తారు వాళ్ళు అనేటువంటి. ఒక థియేటర్ వాళ్ళు చేస్తే మేము చెప్పేటువంటిది ఒకటే, APSFL అనేది ఒక థియేటర్గా భావించండి. APSFL థియేటర్గా భావించినప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి? సపోజ్ మీరు ఉండేటువంటి ప్రాంతంలోనే ఒక 20, 30, 50 థియేటర్లు కనుకుంటే మరొక 50 థియేటర్లు కన్స్ట్రక్ట్ చేస్తామని ఎవరైనా వస్తే మీరు చేయడానికి వీల్లేదు, నా ఆదాయం పడిపోద్ది, మీరు ఎవరు రావడానికి వీల్లేదు అని అంటానికి వీల్లేదు కదా. అదే తరుణంలో APSFL అనేటువంటిది ఒక థియేటర్గా భావించబడినాం. మేము దీనిలో కూడా ఏంటి, ఫరెవర్ కాకుండా దీనికి ఒక టికెట్ పెట్టున్నాం. ఆ టికెట్ రేట్లు ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని ఆ టికెట్ రేటు నిర్ణయం చేస్తాము. అదే పద్ధతిలో దాని యొక్క షేరింగ్ కూడా మనం చేస్తాం. ఈ ఇది చేసేటువంటి ఈ తరుణంలో ఆ షేరింగ్ అనే కానీ లేకపోతే టికెట్ రేటు పెద్ద సినిమాలు వస్తే ఎక్కువ రేటు పెట్టాలి అని కనుక అనుకున్నాం అనుకోండి, అది మాకు IPTV అని అంటాం. మాది మా టీవీకి సంబంధించిన నెట్ బేస్డ్ టీవీ కాబట్టి ఇది ఎవరెవరు ఏ ఇంట్లో ఎవరైనా ఏం చూస్తున్నారు అనేది కూడా మాకు తెలుస్తుంది కాబట్టి వాటికి డైరెక్ట్గా లింక్ పంపిస్తాం. ఇదో ఈ పలానా చిరంజీవి గారి సినిమా వేస్తున్నాము, దీని రేటు 100 రూపాయలు కాదు, 99 రూపాయలు కాదు, ఇవాళ ప్రొడ్యూసర్ ఇలా 500 రూపాయలు టికెట్ అడుగుతున్నారు, మీకు సబబేనా అంటాం. మాకు 1 or 2 hours దాని నుంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. అది ఎక్కువ కావాలండి, ఎక్కువ పెడతాం. అటువంటిప్పుడు ప్రొడ్యూసర్ అనేటువంటి వాడికి నష్టం ఏంటి? ప్రొడ్యూసర్ అనేటువంటికి లాభమే కదా. ఇప్పుడు పాప్కార్న్ అమ్ముకునేటువంటి వాడికి నష్టం జరగచ్చేమో కానీ, లేకపోతే కనుక ఇడ్లీ సాంబార్ అమ్ముకునేవాడికి నష్టం రావచ్చు కానీ, ఏది ఆ థియేటర్లో అమ్ముకునేటువంటి నష్టం రావచ్చు కానీ ఇంకెవరికి నష్టం వస్తుందండి? అందున చిన్న స్క్రీన్లో చూసి బాగుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద స్క్రీన్కి వెళ్తాడు. ఒక టాక్ అనేది రాగానే కూడా కంపల్సరీగా వెళ్తారు. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు. ఇది ఒక థియేటర్గా భావించి చేయమనేటువంటిది కూడా మేము కోరుతున్నాం. అందుకని ఈ పెద్ద విమర్శలుగా కూడా దాన్ని భావించట్లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. సినీ పరిశ్రమకి ఇది ఉపయోగపడుతుంది. ఓ ప్రొడ్యూసర్కి 4 రూపాయలు వచ్చినాయి అంటే ఇంకో సినిమా తీయడానికి వాడు ఉత్సాహంగా ఉంటాడు. 1.5 కోట్లు పెడితే తప్పకుండా ఒక సినిమా తీసేస్తున్నారు. ఇప్పుడు అటువంటి తరుణంలో 1 లక్ష మంది కనుక నా దగ్గర కనుక మా APSFL చూస్తే 50 లక్షల రూపాయలు అక్కడికి వచ్చేస్తుంది. అటువంటిప్పుడు నష్టం ఏంటి? ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఓకే బాగుంది అనేటువంటి చెప్తున్నారు. అయితే సినిమా వర్గాల్లో ఇప్పుడు సగం మంది దీన్ని వ్యతిరేకిస్తూ సగం మంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ సపోర్ట్ చేసే వాళ్ళ వాదన ఏంటంటే, ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో 80% మంది థియేటర్స్ వరకు వెళ్లకుండా ఆగిపోతున్నాయి, అటువంటి చిన్న సినిమాలన్నిటికీ ఇది ఒక మంచి వేదిక అవుతుంది అని. మేము కూడా అదే భావంతోనే ఉన్నాం. విమర్శించే వాళ్ళు నాకైతే మాకైతే అంత దాకా ఏం రాలేదండి. వాళ్ళ వరకు అయితే కనుక ఎవరు కూడా ఏమి చెప్పలా. మరి ఈ విమర్శించటానికి గాను ఇది వేయడానికి వీల్లేదు
అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు విమర్శించారు వేయటానికి వీలేదని. ఇప్పుడు ఓటీటీల కోసమే సినిమాలు తీస్తున్నారు, మరి అటువంటిప్పుడు దాన్ని ఏమంటాం? కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఏ రకమైన పరిణామాలైనా కూడా చోటు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ ఉన్నారు. మరి అది ఉండేటప్పుడు ఇది ఈ రంగం విస్తరిస్తున్న సందర్భంలో అనేక రూపాల్లో రూపాంతరం చెందుతుంది కళ కూడా. సరే, ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఇప్పుడు 99 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వన్ డే కంప్లీట్గా మనం ఆ సినిమాని చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూడొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ని పిలుచుకోవచ్చు, ఎలాగైనా సరే ఆ 99 రూపాయలలో ఆ సినిమాని చూడొచ్చు. అయితే రేపొద్దున పెద్ద సినిమాలు మనకి ఫైబర్ నెట్లో రిలీజ్ చెయ్యాలి అనుకుంటే ఈ 99 రూపీస్ని ఏదైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? నేను ఇందా చెప్పాను కదండి, ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ మాకు 99 రూపీస్ది కాదు, ఇదిగో మాకు 500 రూపాయలు పెట్టాలి అన్నాడు అనుకోండి, మాకు ఉన్నటువంటి మా 8 లక్షల సబ్స్క్రైబర్స్కి ఒక క్వశ్చన్ మీరు పంపిస్తాం, ఇలా వచ్చింది మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి, మీరు ఎస్సానో అనేటువంటి చెప్పండి అనేటువంటి పెడతాం. దాని నుంచి ఒక 1 or 2 అవర్స్లో మనకు అంతా రిజల్ట్ వచ్చేస్తుందండి. సరే పెట్ట వద్దాను, 500 రూపీస్ పెట్టండి, లేదంటే కానీ 200 రూపీస్ పెట్టండి అని ఒకటి ఆన్సర్ వస్తుంది మాకు. ఎంతమంది నుంచి వచ్చిందో చూసుకుంటాం, ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి చూపిస్తాం. ఓకే, సబ్స్క్రైబర్స్నే మీరు సబ్స్క్రైబర్స్ని ఏమంటారు ఈ రీసెర్చ్లోకి తీసుకుని వాళ్ళ ఆమోదం ప్రకారం ఆ ప్రైజ్ అనేది నిర్ణయించబడుతుంది అంటారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఫైబర్ నెట్ కున్నప్పుడు కనీసం సగం మంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినా కూడా మనకి వచ్చే ఆదాయం 4 కోట్ల ఆదాయం ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు. సో ఈ రకంగా చూసే చిన్న సినిమాలకి చాలా లాభకరంగానే ఉంది అని అనుకోవాలి. అంటే 4 లక్షలు చూడకపోతే 1 లక్ష రూపాయలు అయినా చూస్తారు కదా, అందుకని అది బేస్డ్గా 1 లక్ష మినిమం చూస్తారండి. అప్పుడు 50 లక్షలు వస్తాయి, ఇది వాళ్ళ షేర్కి, ప్రొడ్యూసర్ షేర్కి. మీరు అన్నట్టుగా 4 లక్షలు చూస్తే ఆ సినిమా ఖర్చు అంతా ఇక్కడే వచ్చేస్తుంది. అందులో దీనిలో అడ్వర్టైజ్మెంట్ అక్కర్లా, ఏ రకమైనటువంటి ప్రమోషన్ అక్కర్లా, మీటింగ్లు పెట్టక్కర్లా, ఏ రకం చేయక్కర్లా. రెండోది ప్రొడ్యూసరు 1-2 కోట్లతో సినిమా తీస్తే ఇంకొక 50 లక్షలు చేతిలో పెట్టుకుని దానికి ప్రమోషన్ అని, దానికి యాడ్లని, ఓ గందరగోళం అనేటువంటి మీ ఫోటోని పెట్టి యాంకరింగ్ చేయించడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ జరిగినప్పుడు వాటికి ఖర్చుతో కూడుకున్నదేగా. అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తే యాడ్స్ వచ్చే అవకాశం లేదా సార్? ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నప్పుడు యాడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా. ఉంటుంది, మేము ఇంకా దాని జోలికి వెళ్ళలేదు లేండి, ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళా. ఓకే, ఒకవేళ అది కనుక వస్తే మేము అసలు ఇంకా ఈజీగా కూడా పెడతాం, ఆ ప్రొడ్యూసర్కి మాత్రమే పెట్టి సబ్స్క్రైబర్కి రేట్ కూడా తగ్గిస్తాం. ఓకే, సపోజ్ ఇంకొక 50 లక్షలు ఇస్తానని ఎవరన్నా యాడ్ వచ్చాడు అనుకోండి, పలానా ఏరియా, ఆ 50 లక్షలు మేము వదులుకుని దానికి వేస్తాం. ఓకే, ఆటోమేటిక్ ఇది ఆ సబ్స్క్రైబర్కి దానికి వీలు పడుతుందండి. ఓకే, అంటే అక్కడ కూడా సబ్స్క్రైబర్ కే లాభం జరుగుతుంది అంటారు. ఓకే సార్, ఒక విధంగా ఇది ఓటీటీకి పోటీ ఇవ్వబోతోంది ఫైబర్ నెట్ అనుకోవచ్చా? అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండి. అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది 1 వీక్ తర్వాత వచ్చేటువంటిది, కానీ ఇది ఇవాళ రెడీగా ఆ థియేటర్లోకి వెళ్ళామా, సినిమా చూసామా, బయటకు వచ్చామా అనేది ఎలా అయితే ఉంటుందో, APSFL యాప్ క్లిక్ చేసామా, 24 గంటలు ఉందా, అయిపోయిందా అనేటువంటి దానికి ఉండాలి. ఈ కాన్సెప్ట్ చాలా బాగా క్లిక్ అవుతుంది అని చాలా పాజిటివ్గా అయితే మీరు కనపడుతున్నారు గౌతమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు సార్. నమస్తే సార్.